ఫిన్సన్లు పంపిణీ కార్యక్రమం అధికార ప్రతిపక్ష పార్టీలకు మధ్య వివాదంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం వల్లూరులో నిర్వహించిన ఫిన్సన్లు పంపిణీ కార్యక్రమం వివాదంగా మారింది. ఆ గ్రామంలో సర్పంచ్ దాసి మీనాకుమారి, జనసేన, టీడీపీ మద్దతుదారు కాగా ఎంపీటీసీ పెందుర్తి శిరీష, వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళ, వీరిరువులు దళిత మహిళా ప్రజాప్రతినిధులు సచివాలయ కార్యాలయంలో కాకుండా శివాలయం వద్ద పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఏమిటంటూ సర్పంచ్ ప్రశ్నించిన నేపథ్యంలో వివాదం దాచుకుంది. కరోనా నేపథ్యంలో బయట నిర్వహిస్తున్నామని కార్యదర్శి వి వేణి వివరణనిచ్చారు. ఇదిలా ఉండగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ, టీడీపీ నాయకులు వల్లూరు వీర్రాజు చౌదరి, వేగుల వీర్రాజు వచ్చి సర్పంచ్ కు అనుకూలంగా మాట్లాడారు. వివాదం పెరుగుతున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిముతులు హాజరయ్యారు. సర్ది చెప్పి సర్పంచ్ ఎంపీటీసీలతో ఫిన్సన్లు ఇప్పించారు. ఇదిలా ఉండగా ఇరు వర్గాల వారు అంగర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. వాటిపై ఆదివారం రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి విచారణ జరిపారు. మహిళా సర్పంచ్ ను అవమానపరిచారని, ప్రశ్నించిన తమపై తప్పుడు కేసులు బనాయించారంటూ ప్రతిపక్ష నాయకులు ప్రజలకు ప్రయోజనం చేకూరే ఫిన్సన్ల పంపిణీని పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షాల నాయకులు వివాదం సృష్టించారంటూ అధికార పక్షం నాయకులు ఆరోపించుకున్నారు. నమస్కారం. ఈ వల్లూరు గ్రామం కపిలేశ్వరపురం మండలంలో నిన్న ఈ పెన్షన్ డిస్పర్సల్ ప్రోగ్రాంలో చిన్న గొడవ జరిగినట్టు మాకు రాత్రి రెండు కేసులు రావడం జరిగిందండి. ఈ రెండు కేసుల్లో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్, ఒక దాంట్లోనేమో కంప్లైనెంట్ ఎంపీటీసీ, ఇంకొక దాంట్లోనేమో ఈ ఒక గ్రామస్తుడు. ఆ గ్రామస్తుని కథనం ప్రకారం ఏంటంటే ప్రెసిడెంట్ని సరిగా విలువ ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు కేసులు కూడా ఈరోజు ఇక్కడ మొత్తం అందరినీ, ఎవరైతే నేను ఆ ఫంక్షన్ టైంలో ఉన్నారో, అంటే ఆ ఫంక్షన్కు వచ్చినటువంటి నాయకులు కానీ, లేకపోతే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, అంటే సచివాలయ స్టాఫ్, మహిళా పోలీసులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇంకా ఈ కేసు ఫైనలైజ్ చేయలేదు. ఒక 1-2 డేస్లో ఫైనలైజ్ చేసి రెండు కేసులు కూడా దాని ఫైనల్గా ఒక కన్క్లూషన్కి తీసుకొస్తాం. రెండు ఎస్సీ ఎస్టీ కేసులే, రెండు కేసులు, కేసు అండ్ కౌంటర్ రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది. రెండు అట్రాసిటీ కేసు పబ్లిక్ నుంచి, అంటే కులంతో దూషించింది ఎవరమ్మా? కులంతో తీసిన సతీష్ గారు, రద్రయ్య గారు, రేమలపూర్ అబ్బులు గారు మాట్లాడారండి. ఇలా మాట్లాడుతుంటే ఇంక నేను ఇంకా సర్లే అనేసి. ఏమని దూషించారు? నువ్వు ఎంతవరకు ఉండాలి అంతవరకు, నీ ప్రోటోకాల్ వరకే, ఇక్కడి నుంచి మేము చేసుకునేది మనం చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు. సర్లే అనేసి నేను ఇంకా డౌనయ్యి ఇంకా అలా ఉండి అది జరిగించే వరకు ఉన్నాను. జరిగించి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ సార్ గారు వచ్చారు. నా గోడేం వినలేదు, ఎవరు వస్తారో రానివ్వండి, ఏం పీకుతారో పీకనివ్వండి. జరిగింది ఒక సర్పంచ్ విషయంలోనే ఇలా జరిగింది, అయినా ఆయన అబ్జర్వ్ చేయలేదు, పట్టించుకోలేదు. సరే మీరు వస్తారండి ఫంక్షన్ ఇవ్వడానికి అన్నారు. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత సరే అని అక్కడ ఉన్నాను కదా ఫంక్షన్ గారు నాతో ఇప్పించారు. ఎందుకంటే వాళ్ళకి ప్రోటోకాల్ అవసరం, ఒక ఎస్సీ సర్పంచ్ గారు నాకు ప్రోటోకాల్ కావాలి వాళ్ళకి అని నేను తీసుకున్నాను. నేను పక్క నుంచి మధ్యలో నుంచి సార్తో మాట్లాడుతున్నప్పుడు, నోర్మి ఈ విషయంగా నేను ఇక్కడ మామూలుగా ఏ గొడవలు సృష్టిస్తున్నారని మాట్లాడు, ఈ విషయంగా ఉపాధులకి అనేసి ఉన్నత స్థానంలో చదువుకుంటున్నారు వాళ్ళు, నైట్ 9 అవ్వచ్చు 8:30 అవ్వచ్చు కాలేజీ రీతిగా రావడం, ఏది విధంగా అయినా అవ్వచ్చు. మరి మన పిల్లల మీద ఏదైనా అటాక్ అవుతాయి మట్టుకి ఒకసారి స్పందించాలి. మాట మాట వచ్చేసారు వాళ్ళ గెంటుకోవడానికి పెద్ద రాద్దాంతం చేయడానికి నాకు అసలు ఇష్టం లేదు. ఇంతవరకు నేను నెగ్గిని మొదలుకొని నన్ను ఎవరైనా సరే దోషంగా మాట్లాడినా నేనేం చేసుకొచ్చినా చాలా శుభ్రంగా 25 సంవత్సరాల నుంచి ఊడుకొని అన్ని నీట్ గా చేసుకుంటా. ఒక పంచాయతీలో అమౌంట్ లేకపోయినప్పటికీ 15-14 లేకపోయినప్పటికీ నేను చేసుకుంటా వచ్చి ఒక జీతం కూడా సేపర్స్కే ఆపకుండా అలా నెట్టుకుంటా వచ్చానండి. మరి నెట్టుకుంటా వచ్చినా నాకు వాల్యూ లేదు. సెక్రటరీ మేడం నాకు ఏమైనా సపోర్ట్గా ఉంటుందని మేడం గారు కూడా చాలా ఇదిగా టాచింగ్గా మాట్లాడారు. ఏంటమ్మా అంటే ఇలాగ ఉంటుంది, నన్ను వెళ్ళిపోమంటున్నారండి, వెళ్ళిపోమంటున్నారండి అంటున్నారండి. మరి వెళ్ళిపోమంటే అని మరి మీరు ఏం చేస్తారమ్మా అయితేనంటే, నేను ఇంకా ఎక్కడ నాకు నాకు రావులపాలెం వెళ్ళిపోవాలని ఉందండి, నేను ఎక్కడెక్కడైతే ఉండను నేను రావులపాలెం పంపించాడు అన్నారండి. సరే అయితే రావులపాలెం అని నేను అలాగ మాట్లాడి ఇంకా అలా ఉండి సర్ది చెప్పేదానండి ఆవిడకి. ఆవిడైతే ఏ రోజు మనసు వేదన పరచకుండా లేరు, కన్నీటితోనే ఉంది. ఆవిడైతే వచ్చిన ఇక్కడ ఉద్యోగ రీతిగా వచ్చిన మొదలుకొని ఆవిడైతే చాలా చేసింది సార్ ఈ గ్రామ విషయంలో, చాలా ఎలక్ట్గా ఉండి అన్నీ చక్కగా చేసింది. అయినా
ఆవిడ మేము వచ్చాం కదా ఒక గౌరవంగా ఆవిడని వేరే చోటకి వేస్తే ట్రాన్స్ఫర్ అవుతే పంపించాలని చూశాను. మరి ఆ రీతిగానే చేయాలనుకుంటున్నాను. ఇలా ఈ మధ్యలో ఇలాంటి సమస్యలు అవుతున్నాయి. ఒక దళిత సర్పంచ్ కానీ ఓ పక్క నుంచి నాకు వచ్చిన వాళ్ళ నుండి కూడా రప్పించిన నేను ఏది కూడా పట్టించుకోని పక్క నుంచి వెళ్ళిపోను సార్. అదే ఆ గొడవ వదిలేసింది మామూలు. ఇప్పుడు మీకు జరిగిన విషయం ఏంటి అన్నది మిమ్మల్ని ఎలా దూషించారు అంటే ఒక సర్పంచ్ ఏం చేయడం అనే కదా సార్. నేను ఓన్లీ ప్రోటోకాల్కే అవసరం. ఏం పీగుతారు మాల మా అధికార సమక్షమే నెగ్గాలి తప్ప మా మాటే వేదవాక్ తప్ప మీరు ఏది లేదు. ఓకే మేడం. పబ్లిక్ నుంచి అంటే కులంతో దూషించింది ఎవరమ్మా? కులంతో దూషించిన సతీష్ గారు రద్రీ గారు అమర్పూర్ అబ్బులు గారు మాట్లాడారండి. ఇలా మాట్లాడుతుంటే ఇంక నేను ఇంకా సర్లే అనేసి. ఏమని దూషించారు? ఎస్సీ మాల నువ్వు ఎంతవరకు ఉండాలి అంతవరకు నీ ప్రోటోకాల్ వరకే ఇక్కడ నుంచి మేము చేసుకునేది మనం చేసుకుంటాం అని చెప్పేసి అన్నారండి. సర్లే అనేసి నేను ఇంకా డౌనయ్యి ఇంకా అలా ఉండి అది జరిగించే వరకు ఉన్నానండి. జరిగించి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ సార్ గారు వచ్చారు. నా గోడేం వినలేదు. ఎవరు వస్తారో రానివ్వండి ఏం పీక్ ద్వారా పీకనివ్వండి. జరిగింది ఒక సర్పంచ్ విషయంలోనే ఇలా జరిగింది. అయినా ఆయన అబ్జర్వ్ చేయలేదు పట్టించుకోలేదు. సరే మీరు వస్తారండి ఫంక్షన్ ఇవ్వడానికి అన్నారు. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత సరే అని అక్కడ ఉన్నాను కదా ఫంక్షన్ నాతో ఇప్పించారు. ఎందుకంటే వాళ్ళకి ప్రోటోకాల్ అవసరం. ఒక ఎస్సీ సర్పంచ్ గారు నాకు ప్రోటోకాల్ కావాలి వాళ్ళకి అని నేను తీసుకున్నాను. నేను పక్క నుంచి మధ్యలో నుంచి సార్తో మాట్లాడుతున్నప్పుడు నోర్మి ఈ విషయంగా నేను ఇక్కడ మామూలుగా ఏ గొడవలు సృష్టిస్తున్నారని మాట్లాడుతుంది ఈ విషయంగా నిపాదులకి అనేసి అలా అన్న చెప్పి ఫోన్ కాల్ చేసి బెదిరిస్తున్నారు సార్. బెదిరించారా? తెలుసుకుందాం అంటే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు ఒక ఉన్నత స్థానంలో చదువుకుంటున్నారు. వాళ్ళు నైట్ 9 అవ్వచ్చు 8:30 అవ్వచ్చు కాలేజీ రీతిగా రావడం ఏది విధమైనా అవ్వచ్చు. మరి మా నా పిల్లల మీద ఏదైనా అటాక్ అవుతాయి మట్టుకి ఒకసారి స్పందించాలి. మాట మాట వచ్చేసారు వాళ్ళు వాళ్ళ గెంటుకుంటూ జరిగింది. ఏ విషయం చేయడానికి పెద్ద రాద్దాంతులు చేయడానికి నాకు అసలు ఇష్టం లేదు. ఇంతవరకు నేను నెగ్గిన మొదలుకొని నన్ను ఎవరైనా సరే దోషంగా మాట్లాడినా నేనేం చేసుకొచ్చినా చాలా చాలా శుభ్రంగా 25 సంవత్సరాల నుంచి ఊడుకొని అన్ని నీట్ గా చేసుకుంటా. ఒక పంచాయతీలో అమౌంట్ లేకపోయినప్పటికీ 15-14 లేకపోయినప్పటికీ నేను చేసుకుంటా వచ్చి ఒక జీతం కూడా సేపర్స్కే ఆపకుండా అలా నెట్టుకుంటా వచ్చానండి. మరి నెట్టుకుంటా వచ్చినా నాకు వాల్యూ లేదు. సెక్రటరీ మేడం నాకు ఏమైనా సపోర్ట్ ఉంటుందని మేడం గారు కూడా చాలా ఇదిగా టాచింగ్గా మాట్లాడారు. ఏంటమ్మా అంటే ఇలాగ ఉంటుంది నన్ను వెళ్ళిపోమంటున్నారండి అంటున్నారండి. మరి వెళ్ళిపోమంటే మరి మీరు ఏం చేస్తారమ్మా అయితే అంటే నేను ఎక్కడ నాకు నాకు రావులపాలెం వెళ్ళిపోవాలని ఉందండి. నేను ఎక్కడెక్కడైతే ఉండను నేను రావులపాలెం పంపించాడు అన్నారండి. సరే అయితే రావులపాలెం అని నేను అలాగ మాట్లాడి ఇంకా అలా ఉండి సర్ది చెప్పేదానండి ఆవిడకి. ఆవిడైతే ఏ రోజు మనసు వేదన పరచకుండా లేరు కన్నీటితోనే ఉంది. ఆవిడైతే వచ్చిన ఇక్కడ ఉద్యోగ రీతిగా వచ్చిన మొదలుకొని ఆవిడైతే చాలా చేసింది సార్ ఈ గ్రామ విషయంలో. చాలా ఎలక్ట్గా ఉండి అన్ని చక్కగా చేసింది. అయినా ఆవిడ మేము వచ్చాం కదా ఒక గౌరవంగా ఆవిడని వేరే చోటకి వేస్తే ట్రాన్స్ఫర్ అవుతే పంపించాలని చూశాను. మరి ఆ రీతిగానే చేయాలనుకుంటున్నాను. ఇలా ఈ మధ్యలో ఇలాంటి సమస్యలు అవుతున్నాయి. ఒక దళిత సర్పంచ్ కానీ ఓ పక్క నుంచి నాకు వచ్చిన వాళ్ళ నుండి కూడా రప్పించిన నేను ఏది కూడా పట్టించుకోని పక్క నుంచి వెళ్ళిపోను సార్. అదే ఆ గొడవ వదిలేసింది మామూలు. ఇప్పుడు మీకు జరిగిన విషయం ఏంటి అన్నది మిమ్మల్ని ఎలా దూషించారు? అంటే ఒక సర్పంచ్ ఏం చేయడం అనే కదా సార్. నేను ఓన్లీ ప్రోటోకాల్కే అవసరం. ఏం పీగుతారు మాల మా అధికార సమక్షమే నెగ్గాలి తప్ప మా మాటే వేదవాక్ తప్ప మీరు ఏది లేదు. ఓకే మేడం. తీసుకున్నారండి. నేను వల్లూరు పిఎస్సి చైర్మన్ కింద ఉన్నానండి 5 నెలలు బట్టి. నన్ను వల్లూరులో పెన్షన్ కానుక నిమిత్తం ఎంపీడీసీ గారు ఇన్వైట్ చేసుకున్నారండి అక్కడ. ఆ ప్రోగ్రామ్ నిమిత్తం నేను వచ్చి అక్కడ స్టేజ్ మీద కూర్చొని ఉన్నానండి. ఆ టైంలో అయిన ఘర్షణ కండి మా వెనక నుంచి వచ్చాడండి. మమ్మల్ని వల్లూరు వీర్రాజు చౌదరి వేగుల లీలా కృష్ణ వేగుల వీర్రాజు అనే వీర్రాజు ముగ్గురు కలిపి దాడి చేసి కొట్టారండి. ఎందు నిమిత్తం కొట్టారండి? అది ఫంక్షన్లో ఓన్లీ పంచాయతీ ప్రెసిడెంట్ ఇవ్వాలి ఎంపీటీసీ ఇచ్చే హక్కు లేదు
అదే విధంగా పెన్షన్ కూడా బయట పెట్టకూడదు బయట పెట్టకూడదు ఆ పంచాయతీ ఆఫీసులో పెట్టాలని చెప్పండి వాళ్ళ నోటికి దూషించండి మా మీద దాడి